రామచంద్రపురం ఎస్ఐలో పనిచేస్తున్న ఎస్ఐ అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జయరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈఎస్ఐలో 150 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని, కరోనా సందర్భంలో కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవను అందించారని, అలాంటి వారికి 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేట అన్నారు. కార్మికుల ద్వారా ప్రతి నెలా కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ కు వస్తున్నాయని, ప్రజాప్రతినిధులు వాటిని దోచుకు తిని ఈఎస్ఐని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 11వ పిఆర్సి ప్రకారం 24,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రొయ్యపల్లి శ్రీనివాస్, యాదయ్య, సాయి కుమార్, సురేష్, సిద్ధు, హంసమ్మ, లక్ష్మి, సంతోష తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కార్మికులు ధైర్యంగా ఉండాలి. మీతో పాటు సిఐటి ఉంది, ఎర్రజెండా ఉంది, సిపిఎం పార్టీ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి. మీరు ధైర్యంగా మీరు పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో మాట్లాడే అవకాశం కల్పిస్తున్న మీ అందరూ కూడా పేరు చేసిన ధన్యవాదాలు తెలుసుకుంటాం.